అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అధ్యక్షులు రఘు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, గోవర్ధన్ గారికి, ఉత్తప్పదేశం గారికి, ప్రతిష్ట జాతి ప్రపంచ వ్యాప్తంగా వర్తిల్లుతుందంటే దానికి కారకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, కోసి గ్రామ ప్రజలకు, ఈ మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఎన్నికల సమయం, లోక్సభ ఎన్నికలు గత దశాబ్ద కాలంగా మీ కష్టాలు, మీ కష్టపు కాలంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఒకరైతే ఇవాళ ఎన్నికలు రాగానే మీ ఓట్ల కోసం ఎప్పుడు కూడా కొరంగల్ ముఖం, కోస్గి ముఖం చూడనటువంటి వ్యక్తులు ఇవాళ అబద్దపు ఆరోపణలు చేస్తూ, అబద్దపు వాగ్దానాలు చేస్తూ ఇవాళ కోస్గికి రావడం మీరు అందరూ చూస్తున్నారు. నేను ఇవాళ మీకు అందరికీ చెప్తున్నా, కోస్గి మండల గ్రామ ప్రజలందరికీ కూడా నేను చాలా బాధ్యతతోటి తెలియజేస్తున్నా, ఈ ఎన్నిక వంశీ చంద్రెడ్డి మధ్యన ఒక వ్యక్తి మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, ఇంకొక పార్టీకి జరుగుతున్నటువంటి ఎన్నిక కానే కాదు. ఈ ఎన్నిక కొడంగల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక కోస్గి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక కొడంగల్ కోస్గి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక మన ముద్దు బిడ్డ, మన ఆత్మ గౌరవము, రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇవాళ నేను అనుకుంటున్నాను, ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తి చల్లా వంశీ చంద్రెడ్డి కాదు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి స్వయంగా మీరందరూ అభిమానించి మీ అందరూ మీ గుండెలలో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ఇవాళ చాలా మంది చాలా బూటగట్టు మాటలతోటి మన ముందుకు వస్తున్నారు. ఇవాళ నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మ విమర్శ చేసుకొని ఈ ఎన్నికలలో పాలు పంచుకోవాలని నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ధర్మం ఎటువైపు ఉందో ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నా. ధర్మం ఒక వ్యక్తి కొడంగల్ నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఒకవైపు ఉన్నాడు. ఒకరు సారా వ్యాపారాలు చేసి వాళ్ళ సారా వ్యాపార సామ్రాజ్యాన్ని కొడంగల్కి తీసుకురావాలని చూస్తున్నారు. సాగునీరు అందించే వ్యక్తి వైపు ధర్మం ఉంటుందా, సారా కాంట్రాక్టర్ల వైపు ధర్మం ఉంటుందా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఈ కొడంగల్ గడ్డపై పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టో, మెడికల్ కాలేజ్ పెట్టో, ప్రతి ఒక్క కాలేజ్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, మీకు ఉపాధి కల్పన కల్పించాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అయితే మీ కోస్గిలా, మన కోస్గిలా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన వ్యక్తి ఒకరైతే మనం మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం, ఇంజనీర్లు చేయాలనుకుంటున్నాం, డాక్టర్లను చేయాలనుకుంటున్నాము, కానీ ఇవాళ
వాళ్ళు మందుకల్లు అక్కడ అమ్మి ఇవాళ మందుకల్లుని ఇక్కడ పాలించి మన భవిష్యత్తు తరాల వాళ్ళని పాడు చేయడానికి వస్తున్నారు. ధర్మము మన పిల్లలకు ఉద్యోగము మన పిల్లలకు విద్య ఇచ్చే వాళ్ళ వైపు ఉంటుందా, మందుకల్లు అమ్మే వాళ్ళ వైపు ధర్మం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలని కొడంగల్ ప్రజలు, కోస్తీ ప్రజలు. ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వనరులని ఉపయోగించుకొని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీల మీకందరికీ సంపద అందుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు అందుతాయని ఒక వ్యక్తి చూసుకుంటే అక్కడ దొంగ క్రషర్లు పెట్టి మన గుడ్డలని కొల్లగొట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ దొంగ క్రషర్లు పెట్టి ఇక్కడ వాళ్ళు మన సంపదని హరించడానికి వస్తున్నారు. ధర్మం ఎటువైపు ఉన్నదో కొడంగల్ కోరికి ప్రజలు ఆలోచన చేయాలని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అందరు కూడా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లా ఒక వ్యక్తి మీ ముందు బిడ్డ కొడంగల్ పులిబిడ్డ కేవలం నామినేషన్ దాఖలు చేసి కొడంగల్కి రాకుండా ఆయనను గెలిపించే బాధ్యత తిరుపతి రెడ్డి గారి పైన మీ అందరి పైన పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చెమట చిందించి రక్తాన్ని చిందించి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.